మాజీ సీఎం కేసీఆర్ ఇంటి దగ్గర ఒక క్షుద్ర పూజలు చేసినటువంటి ఆనవాళ్ళు కనిపించాయని చెప్పేసి కేసు నమోదు చేశారు. సో యాక్చువల్గా ఈ క్షుద్ర పూజలు ఏంటి, ఈ యొక్క విశేషాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనే విషయం మీద దాసరి విజ్ఞాన్తో గారితో మాట్లాడదాం. దాసరి విజ్ఞాన్ గారు నమస్తే. ఏంటండి ఇది, ఈ టైంలో కూడా హైదరాబాద్ బంజారా హిల్స్ లాంటి ప్లేస్లో నంది హిల్స్లో సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ ఇంటి దగ్గర ఈ క్షుద్ర పూజలు ఏంటి, ఈ కోళ్ళు, నల్లకోడి, నిమ్మకాయ, కుంకుమ, పసుపు ఏంటి, దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ఏ విధంగా చూడొచ్చు అంటే జనాలు ఏమంటున్నారో చెప్పన, కేసీఆర్ కు ఊత పదం ఉంది, ఎక్కడన్నా గట్టిగా సీరియస్ తో మీ బతుకులు చేయడా, ఏం మనుషులే మీరు అని అంటాడు కదా. ఇప్పుడు జనాలు అంటున్నారు తో మీ బతుకులు చేయడా అని. అట్లా ఉంది పరిస్థితి. తెల్లారితే నోటిఫికేషన్, నిన్నటి దాకా నీకు మైలేజ్ రాలా, టైంకేమో ఆ కూతురేమో జైల్లో ఉంది, కొడుకేమో ఎంత అరిచినా ఎంత మురిగినా ఎవరు పట్టించుకోవట్లా, నువ్వు మూడు నాలుగు సభలు పెట్టావు నిన్ను ఎవరు పట్టించుకోవట్లా, ఏం చేస్తే బాగుంటుంది ఈ రేవంత్ రెడ్డిని, ఎలా ఎదుర్కోవాలి, ఏంటి 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 ఏంటి, పది అనుకున్నాడు. చక్కగా నేను ఇవాళ ఫామ్ హౌస్కి వెళ్తా, ఇంటి దగ్గర ఏదైనా కలకలం రేపండి అని చెప్పుంటాడు సీరియస్. అందుకే అది రిచ్ గా ఉంది క్షుద్ర పూజ కూడా. రిచ్నెస్ అంటే నాటుకోడి పడేశారు, జనరల్ పడేరు అంటే కేసీఆర్ రేంజ్ అంటే మినిమం ఉండాలి కదా, అందుకని చెప్పి కొంచెం కాస్ట్లీ క్షుద్ర పూజ అనమాట. ఒక బ్యాగ్ లో నల్లకోడి, దాని ఈకలు, కోడి కోడి పడేశారు, అండ్ మళ్ళీ ఇదేంటి ఒక బొమ్మ, పసుపు, కుంకుమ, నిమ్మకాయ, దానికి సూదులు గుచ్చి, ఎండుమిరపకాయలు, అవి ఆ వస్తువులు చేతబడికి సంబంధించినటువంటి సరుకులు అక్కడ పడి ఉన్నాయి. ఎక్కడ పడి ఉన్నాయి, మన నందినగర్ లో బంజారా హిల్స్ లో కేసీఆర్ గారి పక్కనే ఆయన ఇల్లు అక్కడ ఉంటే ఇక్కడ పడి ఉన్నాయి. ఖాళీ స్థలంలో ఎప్పుడు ఎవడొచ్చి చేశాడు, ఎప్పుడు చేశాడు, ఎంతసేపు చేశాడు, కోడిలో కూడా ఎలా ఉంటది, నువ్వు కోడిని కోసావు అంటే క్షుద్ర పూజ చేసావు కదా, అవును, దాని బలిచ్చావు, ఎంతసేపు కనీసం ఒక గంటన్న కూర్చోవు, అవును, అంటే మరి కేసీఆర్ రేంజ్ చేతపడి అంటే వెంటనే 2-3 మినిట్స్ లో అయిపోవు కదా, కనీసం ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అన్నా అట్లీస్ట్ పావు గంటనే చేయాలి, ప్రాసెస్ ఉంటది కదా, పావు గంటనే చేయాలి, ప్రాసెస్ ఉంటది, దీపాలు గీపాలు పెట్టి హోమాలు చేసి ఏదో చేసి ఆ గాలి ధూళి అనేవి ఎవరు చూడకుండా ఇట్లా చేయడం ఉంటది. అంత నడి బొడ్డున ఎలా చేస్తుంటావు, శుద్ధ పూజ ఎవరు చేస్తాడు, అదే బంజారా హిల్స్ లో అసలు ఏమనాలో తెలియట్లా నిజంగా. అంటే సింపతి డ్రామా అంటే ఇప్పుడు దీనికి ఆ ఈ తెలంగాణ న్యూస్ పేపర్లలోనే వీళ్ళకి సంబంధించి వీళ్ళకి కొంచెం ప్లస్ గా ఉన్న న్యూస్ పేపర్లు కొన్ని ఉన్నాయి, దాంట్లో ఏం రాశారంటే ఎలక్షన్ అయిపోయింది, రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత ఆయన వెంటనే బాత్రూంలో జారిపడడం, వెనుము కిరగడం, అదొక అపశకటం అంట, చేయని నేరానికి కవిత జైలుకి వెళ్ళడం, కేసీఆర్ కేటీఆర్ మీద అభియోగాలు, హీరోయిన్లని అదని ఇదని, కేసీఆర్ మీద ఫోన్ ట్యాపింగ్ అని ఇంకేదో అభియోగాలు, అండ్ నెక్స్ట్ పార్టీ నుంచి సీనియర్ నేతలు అందరూ వెళ్ళిపోవడం, సహా వెళ్ళిపోవడం ఇద్దరు, అండ్ మళ్ళీ ఇట్లాంటివి వాతావరణం అంతా చూస్తుంటే కేసీఆర్ పైన కావాలనే ఎవరో చేతపడి చేస్తున్నారు. ఇది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో జరుగుతా ఉన్నట్టుంది, మాకు అనుమానాలు వస్తున్నాయి, ఇప్పుడు బయటపడింది. అండ్ టైంకి కేసీఆర్ గారు అక్కడ లేరు, ఆయన అనుకోకుండా ఫామ్ హౌస్ లో ఉన్నారు ఆ రాత్రి, ఇన్ కేసు ఇక్కడే ఉండుంటే ఏమయ్యేవాడో అని చెప్పి వాళ్ళు రాయడం. ఇప్పుడు కేసీఆర్ కి బాగా సెంటిమెంట్స్ ఎక్కువ ఇటువంటి, అవును, అలాంటప్పుడు మన రీసెంట్ గా టిఆర్ఎస్ ఆఫీస్ కూడా వాస్తుని ఇదిగా మార్పించారు కదా, వాస్తు మార్పిస్తున్నారు, దాన్ని ఇవన్నీ ఇన్ని సెంటిమెంట్లు అంటే వాస్తు బాగాలేక గెలవలేదు, మరి 10 ఏళ్ళలా గెలిచావు, అప్పుడు బాగున్న వాస్తు ఇప్పుడు ఎందుకు బాగాలేదు, అంటే నువ్వు గెలిస్తే వాస్తు బాగున్నట్టు, నువ్వు ఓడిపోతే వాస్తు బాగాలేనట్టు. అప్పటి నుంచి అదే బంగ్లా, అప్పటి నుంచి అదే కుర్చీ ఇక్కడే ఉంది, ఆ ఫ్రిడ్జ్ అక్కడే ఉంది, ఈ ఫ్లవర్ వాజ్ ఇక్కడే ఉంది, ఆ ఫ్యాన్ అక్కడే ఉంది, నువ్వు సడన్ గా ఓడిపోయేసరికి ఆ ఫ్యాన్ ని తీసి కింద పెట్టి, ఫ్రిడ్జ్ ని ఉల్టా పెట్టి, కుర్చీ లట్టు పెట్టేసి, మంచాలని గోడకు నిలువు గేసి ఇన్ని చేస్తావా, ఇదేం సెంటిమెంట్, నాకు ఇప్పటికీ అర్థం కాల. అంటే ఇప్పుడు జనాలు ఏమనుకోవాలి, కేసీఆర్ ఓడిపోవడానికి కారణం వీళ్ళ ఫ్యామిలీ, రోజు రోజు అందరూ వేలెత్తి చూపడానికి కారణం ఏంటి, చేతబడి క్షుద్ర పూజలు చేతబడి. అబ్బా
అసలు ఎంత బాగా రాసుకున్నారు స్క్రిప్ట్ అంటే, వీళ్ళు ఫామ్ హౌస్ లో చేయకపోతే చాలమ్మా శుద్ర పూజలు రాష్ట్రాన్ని ఇంకేదో చేయడానికి. ఆయన శుద్ర పూజలు కేసీఆర్ నమ్మడం అంటే ఈయన కూడా హోమాలు యాగాలు ఎక్కువ చేస్తా ఉంటాడుగా, విపరీతమైన హోమాలు చేస్తాడు. దేవుడిని నమ్మే వాళ్ళు దయానివ్వండి నమ్ముతారు, నమ్ముతారు అఫ్ కోర్స్. ఈ పాజిటివ్ ఎనర్జీని నమ్మిన వాళ్ళు నెగిటివ్ ఎనర్జీని కూడా నమ్ముతారు. సరే ఏదేమైనప్పటికీ, సో ఇప్పుడు కేసీఆర్ ఓడిపోవడానికి కారణం చేతబడి, ఆయన బాత్రూమ్ లో జారి పడ్డానికి కారణం చేతబడి, అంతే చేతబడే. నువ్వేం చేయలా, ఫోన్ ట్యాపింగ్ కూడా చేతబడే. అంటే ఎవరో చేసిన ఫోన్ ట్యాపింగ్ ని వాళ్ళు ఇట్ల బొమ్మలకు సూదులు గుచ్చి కేసీఆర్ కి మళ్లించారా గాలి. ఎవరో డబ్బులు తీసుకెళ్లి ఎవరికో ఎక్కడెక్కడో ఎక్కడో ఇస్తే ఈ చేతబడి చేసి బొమ్మలకి సూదులు గుచ్చి కవిత నిరికించారు. కవిత ఇలా వెళ్ళిపోయింది అనమాట జైలుకి. వాళ్ళు కూడా తీసుకెళ్ళా, ఈవిడ వెళ్ళిపోయింది అలా జైలుకి వెళ్ళిపోయింది నిద్రలో నడుచుకుంటూ. ఇది ఇట్లా వీళ్ళు చెప్పేది.